ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. పండు రే, ఎక్కడున్నారా రే? చీను రే, రాము రే, రే రే చీను రే రే రాము రే, ఆగండ్రా. నాన్నా బాబాయ్, నువ్వా? నాన్ననుకున్నాను, నానేరి? తెలీదురా, నేను ఊరెళ్ళి ఇప్పుడే వస్తున్నాను. నాన్నమ్మ రమ్మంటుంది, ఇంటికి వెళ్దాం పద. ఇదిగోండ్రా. అరే రాన్రా, మనం ఆడుకుందాం. ఏ పదండి పదండి, రెడీ 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 పదండి. బాబాయ్, నాకు ఈ దెబ్బలా తగిలింది. మీ నాన్నతో కలిసి బయటికి వెళ్ళామంట కదా, అక్కడ మోపెడ్ మేంచి జారిపడ్డావని తాతయ్య చెప్పారు. అదేంటి? రాఘవ్ గారు, ఒకసారి కళ్ళు ఓపెన్ చేయండి. ఇప్పుడు ఎలా ఉన్నారు? నేను మెడిసిన్స్ పంపిస్తానండి. పవన్, పవన్ ఎలా ఉన్నాడు? దేవుడి దయ వల్ల పవన్కి ఏమీ కాలేదు. డాక్టర్ చెక్ చేశాడు, ఆ షాక్ వల్ల కాసేపు స్పృహ తప్పాడు అంతే. నువ్వేం కంగారు పడకు, మందు వేసి ఇంటికి పంపించేశారు. పవన్కి యాక్సిడెంట్ జరిగిన విషయం వాడికి పూర్తిగా గుర్తులేదు, కొంత గుర్తున్నట్టు కొంత గుర్తులేనట్టు ఉంది. నాన్న నేను మొపెట్టి మీద ఎక్కడెక్కడో తిరిగామని మాత్రం చెబుతున్నాడు. ఆ షాక్ వల్ల కాబోలు వాడికి ఏ విషయమో గుర్తులేదు. నీకు ఇలా దెబ్బలు తగినట్టు వాడికి తెలియదు. కానీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడని అడుగుతున్నాడు, ఏం చెప్పాలో తెలియడం లేదు. వాడికి ఇంకా మేమేమి చెప్పలేదు. చెప్పొద్దు వాడికి, చెప్పొద్దు. అదేమిటండి, కష్టంలో కూడా చిన్న దారి దొరకడం అంటే ఇదేనము. రాఘవ్ గారు, మీరు ఎక్కువ మాట్లాడకూడదు, ఆయనకి రెస్ట్ అవసరం అమ్మా, ఆయన్ని ఎక్కువ మాట్లాడినివ్వకండి. డాక్టర్ గారు, ఒక్క నిమిషం ఇవ్వండి ప్లీజ్. లక్ష్మి, విషయం వాడికి తెలిస్తే వచ్చేవారు టోర్నమెంట్ ఆడలేడు. ఇంత పెద్ద విషయం వాడికి తెలియకుండా ఎలా ఉంచగలవండి? తప్పదు మరి. రాఘవ, నువ్వు రెస్ట్ తీసుకో, కష్టమైనా ఎలాగోలా వాడికి విషయం చెప్పకుండా ఉంటాం. వాడు బాగా ఆడాలి, గెలుస్తాడు, తప్పకుండా గెలుస్తాడు. పరంధామయ్య గారు, రండి మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి. గెలుస్తాడు, గెలుస్తాడండి. లక్ష్మి, ఎలాగో అలా కోలుకుంటారు, బెగ పెట్టుకోకు. వాడిని ఎలాగైనా వచ్చే వారు టోర్నమెంట్ ఆడించండి, వాడు గెలుస్తాడు. నాకు తెలుసు వాడు గెలుస్తాడు. మీరు కూడా బయటికి వెళ్ళాలమ్మా. వాడు గెలుస్తాడు. నువ్వెప్పుడు ఇలాగే ఉండొచ్చు కదా నాన్న. ఇలాగే అంటే? ఇలాగే నవ్వుతూ హ్యాపీగా. మీ అబ్బాయి తలకి బలంగా దెబ్బలు తగిలాయండి, ఇప్పుడే కదా స్పృహలోకి వచ్చారు, సర్జరీ చేయాల్సిన అవసరం పడవచ్చు. డాక్టర్ గారు, మరి ఆగోకేం ప్రమాదం లేదు కదా. ఆపరేషన్ అయ్యేంత వరకు నేనేం చెప్పలేనండి, బ్రతికి బయటపడే అవకాశాలు ఉన్నాయి, మనం మన ప్రయత్నం గట్టిగా చేద్దాం. అంత మీద ఉంటాను.
ఏంటి మోయా? ఏం లేదమ్మా, అంతా బాగానే జరుగుతుందమ్మా, నువ్వేం కంగారు పడకు. ఏం చేస్తున్నావు చిన్నమ్మమ్మా? దిష్టి తీస్తున్నానయ్యా. ఏమైంది నాకు అమ్మా? అమ్మా, నాన్న మీతో రాలేదా? రాలేదురా, అర్జెంటుగా సిటీ వెళ్ళాడు. ఆఫీస్ పని మీదే కదూ? ఆఫీస్ పని మీదే. నాకు తెలుసు తాతయ్యా, చెల్పతంకులతో మాట్లాడుతుంటే విన్నాను. అయినా నాన్న ఏంటి అలాంటి ప్రాబ్లంలో ఇరుక్కున్నారు? నాన్న కష్టపడి పనిచేస్తారని చెల్పతంకులు నాతో చెప్పారు. అవునరా, అంతా మన కర్మ. అమ్మా, నాన్న నా టోర్నమెంట్ లోకి వచ్చేస్తారుగా? వచ్చేస్తారు బాబు. చూడు పవన్, నీకోసం పిల్లలు వెయిట్ చేస్తున్నారు, వెళ్ళి ఆడుకోపో. తప్పదమ్మా, నువ్వు అలా బాధపడడం చూస్తే వాడికి అనుమానం వస్తుంది కదా.